కడప జిల్లాలోని మైదుకూరు బద్వేల్లో నేడు జగన్ పర్యటించబోతున్నారు. మైదుకూరులో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి పూర్తి చేశారు. జగన్ కొస్తున్న ప్రజాదరణ చూడలేకే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మైదుకూరులో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న రఘురామి రెడ్డితో మా కడప ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేటలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ కార్యకర్తల సమావేశంలో కూడా ఇక్కడ సిట్టింగ్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు, డిఏ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు సమావేశపరిచే వచ్చే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలిపించాలనే దిశగా కూడా వాళ్ళు కార్యకర్తకు పిలుపునిచ్చారు. అన్నా చెప్పండి, మీరు ఎన్నికల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నారు, ఎలా ఉంది మైదుకూరు నియోజకవర్గంలో, ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా ఉంది? ఆల్మోస్ట్ నియోజకవర్గంలో 90% ఆఫ్ ద విలేజెస్ కవర్ చేసాము. ఇంతవరకు నేను చాలా ఎలక్షన్ ఫేస్ చేశాను, బట్ ఏ ఎలక్షన్లు కూడా ఇటువంటి స్పందన ప్రజలు రావడం అనేది ఇంతవరకు నేను చూడలేదు. ప్రజలు ఒకటే అభిప్రాయంతో ఉన్నాను, ఎటు తిరిగి వైఎస్ఆర్సీపీని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే తపన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనుషులు కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి 110% ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా 100% అన్ని జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి పర్యటన మెదకుల్లో ఉన్న భాగంగా ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఆయన ఎక్కడ ఎన్ని గంటలకు ఇక్కడ రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 1:00 ప్రాంతంలో మరి మైదుకూరు రాబోతున్నాడు. అక్కడ రోడ్ షో జరగబోతూ ఉంది. మరి ఆ రోడ్ షోకి వచ్చేసి ఎవరు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక స్టేట్మెంట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఎవరి అవసరం లేదు, ఏ ఒక వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు, పాల్గొంటారు. ఆ యొక్క సభ నిన్న చంద్రబాబు నాయుడు గారు కడపలో రోడ్ షో చేశారు. ఆ రోడ్ షోలో కేవలం కొన్ని వందలు మాత్రమే, 300-400 మాత్రమే వచ్చారు. దానికి 300-400 కూడా 30-40 వేల మందితో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో చేయబోతున్నారు. అంతమంది వస్తున్నారు, డెఫినెట్గా వస్తుంది, గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మనతో పాటు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సీఎం చంద్రబాబు కడపకు కూడా వచ్చారు, ముస్లింస్కి మైనార్టీలు ఓటు వేయొద్దని చెప్పారు. అలాగే ఈ కేసులో ఎస్పీని కూడా, ఎస్పీని ఇంటెలిజెన్స్ డివిజన్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అది ఆయన అనైతికం అని చెప్పి కూడా చంద్రబాబు ఉన్నారు. దాని మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళ అడిషనల్ డీజీ అంటే ఇప్పుడు డీజీ అయిన ఆయన వెంకటేశ్వరరావు కూడా, వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ విధంగా క్యాండిడేట్స్తో మాట్లాడుతున్నారు, మిగతా పార్టీల నుంచి ఏ విధంగా క్యాండిడేట్స్న రావాలని చెప్తున్నారు, అది అందరికీ తెలుసు. ఆ విషయం తెలుసుకునే విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ చేశారు. మరి కడప ఎస్పీ నాకు అంత పెద్దగా పరిచయం లేదు, నేను కొత్తగా ఆయన వచ్చాడు. వివేకానంద రెడ్డి గారి ఇన్వెస్టిగేషన్లో ఏదో హ్యాంపరింగ్ చేస్తున్నాడని చెప్పి, ట్యాంపరింగ్ చేస్తున్నాడని చెప్పి ఆయన కూడా బదిలీ చేసినట్టుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ మిత్రులే, నాకు ఆ పార్టీలో మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు అంతా 1000 మంది లోపలనే వచ్చారు. 1000 మంది అంటే జమ్మూ కాశ్మీర్లో 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే 1000 లోపలనే వచ్చారు జనం. అంటే కడప సీటు 50,000తో గెలుస్తున్నాము. మా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు ఒక కనీసం అంటే 400,000తో మెజారిటీతో గెలుస్తారు. మా రఘురామరెడ్డి గారు కూడా కనీసం అంటే 40-50 వేల మెజారిటీతో గెలుస్తారు. ఇంకోటి, బీజేపీతో పొత్తుంది, మైనార్టీలు వేయకూడదు, అవి ఓటు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి, దాని మీద మీరు? బీజేపీతో పొద్దు ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఊరికే అభాండాలు వేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు. ఇవాళ చంద్రబాబు గారు 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేశారు. సంసారం చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేయడం చాలా తప్పు. నీకు ఇంకా బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇది ఇక్కడ అయితే పరిస్థితి, బీజేపీతో ఎటువంటి పొత్తు లేదు, ఇండిపెండెంట్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని చంద్రబాబు కేవలం నిరాశ నిస్పృహలతో ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మనతో రఘురామరెడ్డి గారు, ఇట్లా మాజీ మంత్రి డిఎల్ గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర, శ్రీకాంత్, భారత్ టుడే, కడప.